ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఒకసారి ట్రై చేయి. హలో, హాయ్, వెల్కమ్ టు ఓసారి ట్రై చేయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాస్క్లతో మీ ముందుకు వస్తున్న ఓసారి ట్రై చేయి ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు నేను తీసుకొచ్చిన టాస్క్ ఏంటంటే తెలుగు టంగ్ ట్విస్టర్స్. అయితే ఈరోజు నేను చెప్పిన తెలుగు టంగ్ ట్విస్టర్స్ని ఎంతమంది తడబడకుండా చెప్తారో చూసేద్దాం. ఓసారి ట్రై చేయి. సో ఇప్పుడు మనతో మాట్లాడటానికి ఒకరు రెడీగా ఉన్నారు, నేను పార్టిసిపేట్ చేస్తాను అంటూ. సో తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ మ్యామ్. పేరు నరసయ్య. నరసయ్య, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలా చదువుతున్నావు నరసయ్య? మంచిగా చదువుతున్నా. మంచిగా చదువుతున్నా. మంచిగా అంటే ఎట్లా? బాగా, చాలా బాగా. సరే నరసయ్య, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఓసారి ట్రై చేయి. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. టంగ్ ట్విస్టర్ అంటే నోరు తిరగని పదాలు అంటారు చూడు. ఓకే, దాన్ని మీరు చెప్పాలి కంపల్సరీ. సో మీకు ఇస్తున్న టంగ్ ట్విస్టర్ ఏంటంటే ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల లంగాలు, నాలుగు లుంగీలు ఏంటి? ఏంటి చెప్పింది చెప్పు ఒకసారి, రిపీట్ చేయి. ఆరు రంగుల రంగా ఒకసారి చెప్పండి. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల రంగాలు, లంగాలు కాదు లంగాలు. ఆరు రంగుల లంగాలు, మూడు రంగుల, మూడు కాదు నాలుగు, నాలుగు నాలుగు రంగుల లుంగీలు. అట్లా ఎన్నిసార్లు చెప్పాలి? ఫైవ్ టైమ్స్ చాలు. ఫైవ్ టైమ్స్? కాదు, ఫస్ట్ అసలు నేను చెప్పింది బాగా గుర్తు పెట్టుకో. ఆరు రంగుల లంగాలు, ఆరు రంగుల లంగాలు, నాలుగు నాలుగు రంగుల లుంగీలు. అంతే. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు, ఆరు రంగుల. అంటే నోరు తిరగొద్దురా. ఆరు రంగుల లంగాలు, నాలుగు నాలుగు రంగుల లుంగీలు. ఆరు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు తప్పు చెప్తున్నావు. మళ్ళీ ఫస్ట్ నుంచి. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల లంగాలు, ఐదు నాలుగు రంగుల లుంగీలు. ఐదా నాలుగు? నాలుగు. నాలుగే కదా ఈక్వేషన్ రావద్దు, సెంటెన్స్ పలకద్దు, కాంబినేషన్. ఐదు అంటున్నావు కదా, అందుకని డౌట్ వచ్చింది. ఆరు రంగుల లంగాలు, నాలుగు నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల లంగాలు, ఐదు రంగుల లుంగీలు. మళ్ళీ ఐదు ఎందుకు వచ్చింది? నాలుగు కదా, నాలుగు రంగుల. అది కన్ఫ్యూజన్ ఉంది అసలు. నరసయ్య రావట్లేదా? రావట్లేదు కొంచెం. ఫోన్లే, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేయడం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక రెడీగా ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్. ఈ హాయ్ చెప్పడానికి అంతసేపు ఆలోచించావు ఎందుకు? లేదు, ఊరికే. అదేదో క్వశ్చన్ అనుకున్నావు కదా. లేదు లేదు. సరే, పేరేంటి? వరప్రసాద్. వరప్రసాద్, ఏం చదువుతున్నావు వరప్రసాద్? సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటో సెకండ్ ఇయరా? నిన్న ఎవరైనా అన్నారా నువ్వు డిగ్రీ చదువుతున్నట్టుంటావు లేదా బీటెక్ అయిపోయినట్టుంటావు? అంటే ఫిఫ్త్లో అన్నారు, బట్ ఇప్పుడు అంటే ఫిఫ్త్ నుంచి ఈ క్వశ్చన్ అలా కొనసాగుతూ వస్తుందా? సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, ఏ గ్రూప్? సారీ సారీ, డిగ్రీ సెకండ్ ఇయర్. కన్ఫ్యూజ్ అయ్యా, సారీ. ఇదేంటి ఇది, నువ్వు ఏం చదువుతున్నావు కూడా కన్ఫ్యూజ్ అయిపోయావా? సారీ. ఇప్పుడు చెప్పు, ఇంటర్ డిగ్రీయా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ? ష్యూర్ ష్యూర్. ఈ కాలేజ్? ఆదిత్య డిగ్రీ కాలేజ్. కన్ఫ్యూజ్ అవ్వలేదు వరప్రసాద్, ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. ఎస్ ఎస్. సరే వరప్రసాద్, ఇప్పుడు ఏంటంటే నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, దాన్ని మీరు రిపీట్ చేయాలి. ఓకే, రెడీ? ఓకే రెడీ, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి. ఓకే, మీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమిస్తే ప్రేమిస్తుంది. ప్రేమగా ప్రేమిస్తే ప్రేమిస్తుంది. నువ్వు మనం మూవీ చూసావా? దాంట్లో నాగ చైతన్య గారు చెప్తారు చూడు, అదే ఇది. ఓకే, ఇంకోసారి రిపీట్ చేస్తాను. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమిస్తే ప్రేమిస్తుంది.
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమగా ప్రేమించిన ప్రేమ నోరు ఇంకోటి ఏమన్నా చెప్తారా? అయితే ఇది వద్దంటారా? రావట్లేదు, అసలు రావట్లేదు. సో మీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బట్లు. దీన్ని రిపీట్ చేయాలి 5 టైమ్స్. 10 టైమ్స్ అని చెప్తా. ఆ సార్ 10 టైమ్స్ చెప్పాను అయితే. ఓకే, విశ్వక్సేనుని పుత్రరత్నంబు తస్కస్కం బట్లు. 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 అయిపోయిందా? ఎన్నిసార్లు చెప్పు? కౌంట్ చేయలేదు. 10 టైమ్స్ అన్నావు కదా, అందుకని కౌంట్ చేస్తున్నాను అనమాట. సరే, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు అని చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఎలా ఉంది పార్టిసిపేట్ చేయడం? హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, వరప్రసాద్ అయితే కంప్లీట్ చేసేసాడు అండ్ ఇంకా మనతో మాట్లాడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్. పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు ఫతేగాన్పేట. ఓకే, ఏం చేస్తుంటారు ప్రసన్న గారు? ఎంఎస్సీ కంప్యూటర్స్. స్టూడెంటా? అయిపోయింది. అయిపోయింది ఇప్పుడు జాబ్ సెర్చింగ్. ఇప్పుడు ఏంటంటే 1 అవర్లో చదివేస్తారు కదా మన ప్రోగ్రామ్. ఒకసారి ట్రై చేయి, నేను ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను. ఎందుకలా పెట్టేశారు ఫేస్? కాదబ్బా, 1 అవర్లో నే చేసుకొని అంత పెద్ద ఎగ్జామ్ రాసేస్తున్నారు. నేను అడిగే టంగ్ ట్విస్టర్ ఎంత చెప్పండి. ప్రసన్నకేమో చిన్నది, మీకేమో కొంచెం కష్టంగా ఉన్నది. కష్టమా? సరే చెప్పండి. సో మీకు ఇస్తున్న టంగ్ ట్విస్టర్ ఏంటంటే 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. ఇది తెలుసా? తెలీదు. ఫస్ట్ తెలుసు కదా మీకు. నాకు తెలుసు, అందుకే మీకు మార్చా టంగ్ ట్విస్టర్. ఇది చెప్పండి. 6 రంగుల లంగాలు ఇంకోటి ఏం చెప్పండి? 4 రంగుల లుంగీలు. 4 లంగా చెప్పండి చెప్పండి. ఇది ట్రై చేయండి. రాదు, మరీ టఫ్ గా ఉంది. ఏం లేదు, 6 రంగుల లంగాలు. 4 రంగుల లుంగీలు. నేను ఒక 5 టైమ్స్ చెప్తే చాలు. నాకు రాదండి, మరి టఫ్ గా ఉంది. అయ్యో, అంత టఫ్ గా ఉందా? ప్రసన్న గారు మీరు రండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే అలా ఇలా వెళ్ళిపోతున్నారు, ఉండండి. మీరు చెప్పండి ఒకసారి. ఒక్కసారి రిపీట్ చేయండి. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. అంతే ప్రసన్న గారు చెప్పేస్తారు చూడండి. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల 4 రంగుల లుంగీలు. ఇంకోసారి చెప్పండి. 5 టైమ్స్ 2 టైమ్స్ చెప్పారు, ఇంకొక 3 టైమ్స్ చాలు. 6 రంగుల లంగీలు 4 రంగుల లంగాలు. 6 రంగుల లంగాలు రావట్లేదు. మీరు చెప్పేదే కరెక్ట్, మీరు చెప్పేదే కరెక్ట్. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. సరే 4 టైమ్స్. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. ఇది ఒక 3 టైమ్స్ చాలు, లాస్ట్ అండ్ ఫైనల్ 3 టైమ్స్ చాలు. 6 రంగుల లుంగీలు 4 లంగాలు. ప్రసన్న గారు స్టార్టింగ్ బాగా చెప్పారు, మీరు కంప్లీట్ చేస్తారు అనుకునేసరికి రంగులు కాస్త లంగులు అయిపోతుంది. ఒక్కసారి ఫైనల్ గా ట్రై చేయండి. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లుంగీలు 4 రంగుల లంగాలు. 6 రంగులు చెప్తున్నాండి. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. అట్లీస్ట్ 3 టైమ్స్ చెప్పాను. చెప్పేశారా? నేను వినలేదే. నేను వినలేదు, నేను చెప్పేశాను. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. తనకి చదివి చదివి అలవాటు అయిపోయింది అనమాట. 1 అవర్లో ప్రిపేర్ అయిపోయి అలవాటు అయిపోయింది కదా. ఓకే, సో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ కరెక్ట్గా చెప్పినందుకు. అండ్ ప్రసన్న గారు రండి. సో మీరు కూడా చెప్పారు కదా, చెప్పేశారు కదా, ఇంకొక 2 టైమ్స్ మాకోసం. 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. రంగులు కాదు, రంగులు.
ఆరు రంగుల లుంగీలు నాలుగు రంగుల లంగాలు ఆరు రంగుల లుంగీలు నాలుగు రంగుల లంగాలు ఆరు రంగుల లంగాలు నాలుగు రంగుల లుంగీలు కంప్లీట్ అయిపోయిందా మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసింది మాకు బాగా ఎంటర్టైన్మెంట్ అయింది థ్యాంక్ యూ యాక్ట్ 24/7 సో చూస్తూ ఉండండి ఓకే మేడం థ్యాంక్ యూ పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు హాయ్ అండి హాయ్ మీ పేరు చంద్రిక చంద్రిక గారు ఏం చేస్తుంటారు మెడికల్ స్టూడెంట్ ఓ స్టూడెంట్ మెడికల్ స్టూడెంటా మరి ఎలా ఉంది కష్టంగా ఉందా ఏం పర్లేదు ఇష్టపడి తీసుకుంటే ఇష్టంగా ఉంటుంది మా మామూలుగా అంటుంటారు కదా కప్పలు పాములు కొయ్యాలని నిజమైన ఇప్పుడు డిసెక్షన్ తీసేశారు ప్రెజెంట్ ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళ లేకపోతే ఇప్పుడే బాగుందా పర్లే అది ఉంటే ఇంకా నేర్చుకోను అని అనిపించింది మీరు టాపర్ కదా లేదు లేదు అదేం లేదు ఎందుకో మీ మాటలు వింటే నాకు అలానే అనిపిస్తుంది ఇంట్రెస్ట్ అంతే సబ్జెక్ట్ మీద ఓకే మరి మీ పేరు ఝాన్సీ ఝాన్సీ మీరేం చేస్తుంటారు బీకామ్ ఫైనల్ ఇయర్ బీకామ్ ఫైనల్ ఇయర్ మా బీకామ్ వాళ్ళందరూ కామ్గా ఉంటారా అట్లానే మేము ఎక్కువ గల్వా చేస్తుంటాం ఇంకా కదా అలా అనుకుంటాం బీకామ్ వాళ్ళు కామ్గా ఉంటారని కానీ మీరు ఎక్కువ గోల చేస్తారు కదా అవును మరి ఇంతకీ ఝాన్సీ ఎలా సైలెంట్గా ఉంటారా క్లాస్లో ఇంతకీ ఝాన్సీ చంద్రికకి ఏమవుతారు సిస్టర్స్ సిస్టర్సా ఇప్పుడు మీరు చెప్పాలి తన గురించి అల్లరేనా బాగా బాగా ఎలాంటి విషయాల్లో ఎక్కువ అల్లర్ చేస్తుంది రిమోట్ విషయంలో ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తుంటుంది అమ్మో మొబైల్ మొబైల్ అడిక్ట్ అయిపోయారు అయితే మీడియా అవునా రీల్స్ చేస్తారా చేస్తాను పోస్ట్ చేయండి సరే ఇప్పుడు ఏంటంటే చంద్రిక గారు సాంగ్ పడతారు మీరు దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనమాట టైం టైం లేదా ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్తుంటే మీరు ఆపేశారని డైరెక్ట్గా చెప్తున్నారు మీరు సరే చంద్రిక గారు ఇప్పుడు ఏంటంటే మన ప్రోగ్రామ్ ఒకసారి ట్రై చేయి నేను మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను ఈజీ టంగ్ ట్విస్టర్ మీరు దాన్ని రిపీట్ చేయాలన్నమాట సో మీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలవలు ఇది టఫ్గా ఉందా ఇదే నేను ఈజీగా ఉంది అనుకుంటున్నాను ఏం లేదు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలు కదా కలువలు కాలువలో కలువలు కలువల్లో కలువల్లో అలలా మార్చేశారు టంగ్ ట్విస్టర్ మార్చేశారు మీరు చెప్పండి లేదు లేదు అబ్బా కాదబ్బా గోల చేయడం కన్నా ఇది ఈజీనే ట్రై చేయండి ఒకసారి కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలలో కలువలు కాలువలో అలలు అలలో కలువలు అంతే రెండు సార్లు అయిపోయింది 5 times అన్నాను నేను మీరు అట్లా 2 సార్లు అయిపోయింది ఇంకా చెప్పొద్దు మీరు చెప్పారనుకోండి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది కాలువల అలలో అలలో కాలువల అలలో అలలో కలువలు కాలువల అలలో అలలో కలువలు కాలువల అలలో అలలో కలువలు కాలువల అలలో అలలో కలువలు గిఫ్ట్ కోసం చూసారా నాకు రాదు రాదు అదే రాదు రాదు అంటూనే ఝాన్సీ గిఫ్ట్ కోసం గిఫ్ట్ అనగానే చెప్పేశారు చంద్రిక గారు మీకు కూడా ఒక గిఫ్ట్ మీరు కంప్లీట్ చేస్తే 5 times కాలువలు అలలు అలల్లో కలువలు దీన్ని కంప్లీట్ చేస్తే మీకు ఒక గిఫ్ట్ కాలువల అలలు అలలో కలువలు కాలువలో అలలు అలలో కలువలు కాలువలో అలలు అలలో కలువలు కాలువలో అలలు అలలో కలువలు కాలలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలలో అలలు అలలో కలువలు ఇట్లా కానీ చూసారా చంద్రిక గారు ఝాన్సీ రాదు రాదు అంటూనే చెప్పేశారు సూపర్ సో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ స్మాల్ గిఫ్ట్ థ్యాంక్ యూ మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది హ్యాపీ మీకు హ్యాపీ థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొకరు రెడీగా ఉన్నారు దాంతో మాట్లాడదాం హాయ్ హాయ్ అక్క హాయ్ హాయ్ పేరు కార్తిక్ కార్తిక్ ఎలా ఉన్నావు కార్తిక్ బాగున్నాను అక్క బాగున్నావు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అవునక్క చాలా హ్యాపీగా ఉన్నా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అంటే నిన్న దాకా బయట జనవాడికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసాం అందుకనే హ్యాపీ ఈసారి వెళ్తాం
కాదు నిన్న వెళ్ళావు మళ్ళీ ఈసారి వెళ్ళడానికి ఆనందంగా ఉన్నావా? అవును అక్క. సో ఈసారి జొన్నవాడ వెళ్ళేదాకా ఇట్లాగే ఆనందంగా ఉంటావా? అంతే నిద్ర కూడా బాను. నైట్ పడుకో జొన్నవాడ వెళ్ళేదాకా. అంతే అక్క నిన్న బాగా ఎంజాయ్ చేసాం అక్క. నీళ్ళల్లో దూకి జలుబు చేసి బాగా ఆడుకున్నా ఎంజాయ్ చేసాం. అదొక ఆనందం కదా, నీళ్ళల్లో దూకి జలుబు చేసి మళ్ళీ జ్వరం వచ్చి హెడేక్ వచ్చి స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఎంత ఆనందం కాదు. స్కూల్కి దుమ్మా కొట్టేసి దుమ్మా కొట్టబడలేదు, ఆటోమేటిక్గా అమ్మ వాళ్ళు వద్దులే ఈరోజు నీకు హెల్త్ బాగాలేదు అంటారు. అంతే అక్క. నీకు దుమ్మా కొట్టడం బాగా ఇష్టమా? అదే లేదక్క, ఏదో ఒక్కసారి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మమ్మీ చూస్తుంటారు. ఏం కార్తీక్, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళవా? ఫ్యూచర్ ఉంది. ఇంతకీ ఎలా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అక్క, బాగా చదువుకుంటున్నాను. 10th అనేసరికి ఆ ఫేస్లో ఆ సీరియస్ చూసారా? 10th క్లాస్ అక్క. సో సెమిస్టర్ మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటాను అక్క. అలాగే ఇంట్లో డాడీ పంపించలేదు చిల్డ్రన్స్ పార్క్కి. ఇంకా చదువు చదువు అంటున్నా డాడీ కూడా. ఇంకా చదువులోనే ఇంకా బయటకు కూడా రాలేను ఇంకా. కాదు చదువు చదువు పంపిడు బయటకు అంటున్నాను. మరి ఇప్పుడు ఎలా వచ్చావు కార్తీక్? ఏదో ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళతో. ఏదో ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి అలా వచ్చావా? ఆ ఫ్రెండ్స్ డాడీ ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్తున్నావు ఎలాగో చదువుకోవడానికి అని ఇటు వచ్చేస్తాం మేము. వచ్చేస్తావు, రేపు డాడీ చూస్తారు టీవీ. సరే ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఓసారి ట్రై చేయి, నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను దాన్ని చెప్పాలి. రెడీనా? రెడీ. సరే మీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఏదో అంటున్నాడు కానీ వినిపించట్లేదు. బిజీగా అడగండి అక్క, మనకి ఎన్ని డాడీ చూస్తుంటాడు. ఇది టంగ్ ట్విస్టర్ అప్పా? అవునా, అదేందది టంగ్ ట్విస్టర్? ఇది నాకు అలా రావు అక్క, మనకి చదువు తప్ప అలాంటి రావు మనకి. చదువు ధ్యాస సిన్సియరా? అందుకని నీకు చదువు తప్ప టంగ్ ట్విస్టర్స్ రావు. టంగ్ ట్విస్టర్ మార్చమంటావా? మార్చే అక్క. సరే నీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే, 6 రంగుల లంగాలు 4 రంగుల లుంగీలు. కాదు కార్తీక్ ఎలా అలా ఏదో షాక్ లో ఉండిపోయాడు. అంటే మీరు చెప్తున్నారు కదా నాకు రాదు అవి. సరే ఇది కూడా వద్దు, ఇంకో టంగ్ ట్విస్టర్. విశ్వక్సేనుడి పుత్ర రత్నంబు తస్కస్కం బట్లు. విశ్వత్లు ఏం చెప్పారు? ఈ మూడిట్లలో ఒక్కటి చెప్తే చాలు కార్తీక్, 3 టైమ్స్ చెప్పినా చాలు. ఒక్కసారి చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? నాకు అది రాదు ఆలోచిస్తున్నా. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. ఏదో చెప్పాడు కానీ నాకైతే అర్థం కాలేదు. అసలు రాదా? సరే కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలలు కాలువలో అలలు. చెప్పు చెప్పు. కాదు కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు. నా ఫేస్ ఏం చెప్తున్నావు కార్తీక్? కాలల్లో అలవలు అలగలు. అలగద్దా? అలగొద్దు కాదు, కాలువలు అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు అలగద్దు. అలగొద్దు కాదు, కాలువలు అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు అలగలు. అలగొద్దు. సరే ఒక్కసారి చెప్పు కార్తీక్, కాలువలు అలలు, అలల్లో కలువలు. కాలల్లో అలవలు. అడగొద్దక్క, ఇంకా టంగ్ ట్విస్టర్స్ నన్ను అడగొద్దక్క. మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందక్క. ఓకే కార్తీక్, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అరుణ. అరుణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వస్తున్నారు అరుణ గారు? మేము మూలాపేట నుంచి వస్తాం. మూలాపేట. అరుణ గారిని పలకరించగానే ఎలా నవ్వుతున్నారు తెలుసా? చాలా హ్యాపీగా మీరు అందరితో ఇలాగే హాయ్ అరుణ గారు అనగానే ఇలా స్మైల్తో పలకరిస్తారా? ఇంతే, ఇంకెంతే. ఎప్పుడు కోపం రాదు అరుణ గారికి? వస్తుంది, ఎవరన్నా ఏదన్నా చేస్తే కోపం వస్తుంది. అమ్మో, ఎవరు ఎక్కువ కోపం తెప్పిస్తారు మీకు? ఇంట్లో ఎవరు ఏం చేయరు, ఏదన్నా ర్యాష్గా చేస్తే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అరుణ గారు పక్కన ఉంటారుగా, అందుకని ఇంట్లో అందరికీ భయం. ఉండదు, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే కోపం వచ్చేస్తుంది అన్నమాట.
ఎక్కువ మాట్లాడితే కోపం వస్తుందా? మామూలుగా కాదండి, ఏదన్నా వాళ్ళకి మించి మాట్లాడితే కోపం వస్తుంది. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అరుణ గారు? ఏం చేయను, పిల్లల్ని చూసుకొని సరిపోతాయి, ఇంట్లో పని. సరే అరుణ గారు, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఓసారి ట్రై చేయి, నేను మీకు ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఇస్తాను, దాన్ని మీరు చెప్పాలన్నమాట. సరే సరే ఇవ్వండి, చేసేది ఏముంది. అంటే తెలిస్తే చెప్తాను, లేదు కదా. నేను చెప్పిందే రిపీట్ చేస్తే చాలు. సరే చెప్పండి. మీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. అంతే అంతే సరే సరే, అది వద్దులేండి, వేరే చెప్పను. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. కాలువలో అలలు, అలల్లో కలువలు. అంతే, దీని ఒక ఫైవ్ టైమ్స్ చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్ చాలు. కాలువలో అలలు, అలల్లో కలువులు. 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 సూపర్ అరుణ గారు చెప్పేశారు, థ్యాంక్ యూ అరుణ గారు. అరుణ గారు అరుణ గారు ఇంకోటి ఇవ్వనా? ఇది చెప్పేశారు కదా, ఇంకోటి ఇలాంటిది చెప్పండి. సరే, ఇంకొక టంగ్ ట్విస్టర్ ఏంటంటే ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. టూ టైమ్స్. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఏంటో కోరస్ వచ్చేసరికి ఏం అర్థం కాలేదు, మీరు ఏం చెప్పారు ఇంకొకసారి. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఇంకోసారి. ఆరు రంగుల లంగాలు, నాలుగు రంగుల లుంగీలు. ఇంకో పది సార్లు అన్నా చెప్పేసి తట్టున్నారు అరుణ గారు. పదాలు పోతే నచ్చదు, అందుకని రాకుంటే రాదని చెప్పేస్తా. అంటే మీకు తప్పు చెప్పడం నచ్చదు కాబట్టి చెప్పేశారా కరెక్ట్ గా? వావ్, సూపర్. సో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్, థ్యాంక్ యూ. మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది, కాకపోతే చేయగలితే చేస్తాం, లేకపోతే లేదని చెప్పేస్తాం. థ్యాంక్ యూ అరుణ గారు. సో చూసారు కదా, ఈరోజు మన ఓసారి ట్రై చేయ ప్రోగ్రాంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు, కానీ కొంతమంది మాత్రమే నేను అడిగిన టంగ్ ట్విస్టర్స్ని కరెక్ట్గా కంప్లీట్ చేసేసారు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అండ్ ఇది ఇవాళ ఓసారి ట్రై చేయి. మనం మళ్ళీ మరొక ఓసారి ట్రై చేయ ప్రోగ్రాంలో కలుద్దాం. బై బాయ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.